పట్టణ ప్రజలను ప్రయాణికులను సుదీర్ఘకాలంగా పట్టుబిడుస్తున్న ట్రాఫిక్ సమస్యకు చర్మగతం పడాలన్న సదుద్దేశంతో ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య పొన్నూరు పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీ జోన్గా చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణ ప్రధానకూడలో ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య కాలినడకన పర్యటించి పట్టణ వద్ద ఫ్రీ లెఫ్ట్లుగా మార్చాలి, ఎక్కడెక్కడ ఆక్రమణలను తొలగించాలి తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య అధికారులను ఆదేశించి 24 గంటల గడవ ముందే గాంధీబొమ్మ సెంటర్లోని గాంధీ విగ్రహం ముందు ఉన్న ఆక్రమణలను తొలగించడంతో పాటు అదే సెంటర్లోని పొన్నూరు వైపు నుంచి పుష్కర రోడ్డు వైపుకు తిరిగే మలుపు ప్రాంతాన్ని ఫ్రీ లెఫ్ట్గా చేసేందుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను సైతం తొలగించారు. దీంతో ఒకసారిగా ఆ సెంటర్ అంతా విశాలంగా మారిపోయింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కొరకు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య చేస్తున్న సూచనలను ఆదేశాలను అధికారులు ఇదే విధంగా అమలు జరిపితే పొన్నూరు పట్టణం శోభాయమానంగా తయారవుతుందన్న అభిప్రాయాలను పలువురు పురప్రజలు వ్యక్తం చేస్తున్నారు.